విజయవాడలో గరిష్ట స్థాయికి ధ్వని కాలుష్యం ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు మహిళా సంఘాల తరహాలో వృద్ధుల సంఘాలు నెల్లూరులో ఆకాశవాణి కేంద్రం ప్రారంభం పారని పాక్ పాచికలు సన్ రైజర్స్ వేసవిలో కూరగాయల రసాలతో ఆరోగ్యం ఈరోజు వార్తలను చూద్దాం రుయా లాంటి ఘటనలు పునరావృతం కాకూడదు సీఎం జగన్ రుయా ఆసుపత్రిలో జరిగిన ఘటనలు తిరిగి ఎక్కడా పునరావృతం కాకూడదని అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు ఆసుపత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా ఉండాలని ఆదేశించారు కోవిడ్ పరిస్థితులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమావేశంలో సీఎం తన క్యాంప్ కార్యాలయం నుంచి పాల్గొన్నారు తాజాగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తీసుకోవలసిన చర్యలపై సమావేశంలో చర్చించారు అనంతరం సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇటీవల తిరుపతి రుయా విజయవాడ ఆసుపత్రుల్లో చోటు చేసుకున్న ఘటనలపై అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఆసుపత్రుల్లో ఆరోగ్య మిత్ర కియోస్కుల వద్ద ఫిర్యాదులకు సంబంధించిన నంబర్లు అన్నీ స్పష్టంగా డిస్ప్లే చేయాలి నూట ఎనిమిది నూట నాలుగు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లాంటి వాహనాల మీద ఫిర్యాదు నంబర్లు కనిపించేలా ఉండాలి ఎవరికైనా సమస్య ఎదురైనప్పుడు వెంటనే ఆ నంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది ఒకటి రెండు ఘటనల వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తోంది ఇకపై ఆ పరిస్థితి పునరావృతం కాకుండా సమర్థవంతమైన ప్రోటోకాల్ ఉండాలి విజయవాడ ఆసుపత్రి లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి పోలీసులు మరింత విజిలెంట్గా అప్రమత్తంగా ఉండాలి అలసత్వం వహించారనే కారణంతో సిఐఎస్ఏలపై చర్యలు తీసుకున్నారు విద్య వైద్యం ఆరోగ్యం వ్యవసాయం పోలీసు విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు మోడల్ ఈ ఆసుపత్రిగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిని ఈ ఆసుపత్రిగా మార్చే పనులు సత్వరమే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ అశోక్ బాబు అన్నారు ఆయన బుధవారం రాష్ట్ర అధికారులతో కలిసి విజయవాడ ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు తొలుత ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్లో ఈ ఆసుపత్రిగా మార్చే అంశాలను పరిశీలించారు ఓపీఐపీ ఆన్లైన్ చేయడంతో పాటు వైద్యుల ఒపీనియన్ వ్యాధి నిర్ధారణ పరీక్షల వివరాలు చికిత్స పొందిన వివరాలను కూడా ఆన్లైన్లో పొందుపరచాలన్నారు విజయవాడ జీజీహెచ్లో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో మహాప్రస్థానం విజయవాడ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు ఉత్తమ సేవలు అందుతున్నాయి ఎటువంటి దందాలకు ఆస్కారం లేని రీతిలో ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ ప్రైవేట్ అంబులెన్సులను మూడు నెలల క్రిందటే కట్టడి చేశారు మృతులను తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్సులు ఆసుపత్రి లోపలికి రాకుండా నిషేధించారు అందులో భాగంగా మాసురి వద్ద గేటు ఏర్పాటు చేసి అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా నియమించారు అంతేకాకుండా ఆసుపత్రిలో ఎవరైనా మృతి చెందితే ఆ మృతదేహాలను మహాప్రస్థానం వాహనాల్లోనే పంపించాలని వార్డుల్లో విధులు నిర్వహించే నర్సింగ్ సిబ్బందితో పాటు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వాసుపత్రిలో ప్రతిరోజు పన్నెండు నుంచి పదిహేను మరణాలు జరుగుతుంటాయి మృతదేహాలను తరలించేందుకు ఐదు మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో ఉంటున్నాయి వాహన మిత్ర వెబ్ అప్లికేషన్ రూపకల్పన రాష్ట్రంలో ఏటా దాదాపు నలభై లక్షల వాహనాలకు నకిలీ బీమా చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ దందాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది రంగంలోకి దిగిన రాష్ట్ర రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా కలిసి వాహన బీమా మిత్ర అనే వెబ్ అప్లికేషన్ రూపొందించాయి ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ అప్లికేషన్ రాష్ట్ర త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది కొందరు నకిలీ ఏజెంట్లు వాహన కాలుష్య తనిఖీ వాహనాల కేంద్రంగా సాగుతున్న ఈ దందాపై రాష్ట్ర డిఆర్ఐ రెండు దశల్లో జరిపిన దర్యాప్తులో విస్మయకర వాస్తవాలు వెలుగు చూశాయి పదిహేను బీమా కంపెనీల పేరిట జారీ చేసిన రెండు లక్షల ఎనభై వేల ఎనిమిది వందల డెబ్భై మూడు వాహనాల బీమా పాలసీలను పరిశీలించగా వాటిలో ఏకంగా ఒక లక్ష ఇరవై వేల ఆరు వందల ఇరవై మూడు పాలసీలు బీమా కంపెనీల డేటాతో మ్యాచ్ కాలేదు రెండో దశలో రాష్ట్ర రవాణా శాఖ డేటాబేస్లో ఉన్న ఒక వెయ్య నూట పదకొండు వాహన బీమా ప్రీమియంలను పరిశీలించారు వాటిలో ఏకంగా నాలుగు వందల అరవై ఎనిమిది బీమా పాలసీలు నకిలీవని మరో ఎనభై పాలసీలు అర్హత లేని కంపెనీలవని తేలింది రాష్ట్రంలో ఏటా దాదాపు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల వాహనాలకు బీమా చేస్తున్నారు వాటిలో దాదాపు నలభై లక్షల పాలసీలు నకిలీవేనని డిఆర్ఐ అంచనా వేసింది రాష్ట్రంలో ఏటా దాదాపు ఐదు వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు నకిలీ పాలసీలు చేయించిన వారికి పరిహారం అందడం లేదు గ్రామాల్లో ఎనీ టైం మనీ చాలా గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు ఉన్నా అరాకొరగానే ఉంటాయి ఏటీఎంల సంగతికి సరే సరి డబ్బులు తీసుకోవాలంటే మైళ్ళకొద్దీ దూరం వెళ్ళాలి తీరా అక్కడికి వెళ్ళాక ఏటీఎంలో డబ్బులు లేకపోతే మరో ఏటీఎంకి ప్రయాణం కట్టాలి ఇది గ్రామీణ ప్రజలు నిత్యం అనుభవిస్తున్న కష్టం ఈ కష్టాన్ని గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణులకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదు అందుబాటులో ఉండేలా ఆర్బీకేలలోనే ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నారు వాటిలో ఎప్పుడు నగదు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో గ్రామీణులకు వ్యవసాయ ఉత్పాదకాలు ఉపకరణాలతో పాటు నగదు కూడా అందుబాటులోకి వచ్చింది విజయవాడలో గరిష్ట స్థాయికి ధ్వని కాలుష్యం కోవిడ్ నేపథ్యంలో రెండేళ్లు వాహనాల రద్దీ తగ్గడంతో వాయు శబ్ద కాలుష్యం అదుపులోకి వచ్చింది మళ్లీ ఈ ఏడాది ఆరంభం నుంచి పూర్తి స్థాయిలో వాహనాలు రహదారులపైకి వచ్చాయి దీంతో వాయు శబ్ద కాలుష్యాల తీవ్రత రెండేళ్ల క్రితం కంటే ప్రస్తుతం అధికమైంది ప్రధానంగా విజయవాడ నగరంలో కానూరు బెన్ సర్కిల్ రామవరపాడు వారధి కంట్రోల్ రూమ్ బెన్ సర్కిల్ ఏలూరు రోడ్లోని ప్రధానమైన కోడళ్లలో శబ్ద కాలుష్యం అత్యధిక స్థాయికి చేరుతోంది ప్రస్తుతం ప్రధాన కూడల్లో ఏ సమయంలో చూసినా ఎనభై నుంచి నూట పది డెసిబిల్స్ వరకు శబ్ద తీవ్రత నమోదవుతోంది విజయవాడ నగరంలో కాలుష్య తీవ్రతకు వాహనదారుల్లో పెరుగుతున్న అత్యుత్సాహం ఒత్తిడే ప్రధాన కారణం కొంతమంది అవసరం లేకపోయినా వాహనాల ఎక్స్లేటర్ను రేచ్ చేస్తూ పొగను వదలడం హారన్ మోత మోగిస్తూ వెళ్లడంతో వాయు శబ్ద కాలుష్యాలు పెరుగుతున్నాయి మహిళా సంఘాల తరహాలో వృద్ధుల సంఘాలు మహిళా పొదుపు సంఘాల మాదిరే ఇప్పుడు కొత్తగా వృద్ధుల సంఘాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఈ సంఘాలకు ఎల్డర్లీ స్వయం సహాయక సంఘాలుగా పేరు పెట్టారు మహిళలు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు రివాల్వింగ్ ఫండ్ రూపంలో ఆర్థిక సాయం అందజేసినట్లే ప్రభుత్వం వృద్ధుల సంఘాలకు కూడా రెండేళ్ల పాటు ఇరవై ఐదు వేల చొప్పున మొత్తం యాభై వేలు ఇవ్వనుంది రెండేళ్ల తరువాత ప్రస్తుతం మహిళా సంఘాలకు బ్యాంక్ రుణాలు ఇప్పిస్తున్నట్లే వృద్ధుల సంఘాలకు బ్యాంక్ రుణాలను ఇప్పించే అవకాశం ఉంది ఈ వృద్ధుల సంఘాల్లో అరవై ఏళ్ళు పైబడిన పురుషులు మహిళలు ఒకే సంఘంలోనే సభ్యులుగా కొనసాగవచ్చు నెల్లూరులో ఆకాశవాణి కేంద్రం ప్రారంభం మీడియా అద్దం లాంటిదని అది సమాజాన్ని ప్రతిబింబించడంతో పాటు సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేయాలని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని నెల్లూరు ఆల్ ఇండియా రేడియో కేంద్రాన్ని ఆయన జాతికి అంకితం చేశారు అనంతరం వంద మీటర్ల పది కిలోవాట్ల ఎఫ్ఎం స్టేషన్ కార్యక్రమాలను ప్రారంభించారు ప్రశాంతంగా టెన్త్ పరీక్షలు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి తొలి రోజైన బుధవారం తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఏడు శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి దేవానందరెడ్డి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల ఇరవై ఒక్క వేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది విద్యార్థులకు గాను ఆరు లక్షల పదిహేను వేల మూడు వందల పద్దెనిమిది మంది హాజరయ్యారన్నారు తొలిరోజు టెన్త్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు సోషల్ మీడియా కొన్ని ఛానల్స్లో జరిగిన ప్రచారం వాస్తవం కాదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు తంజావూరు రథోత్సవంలో విషాదం తమిళనాడులోని తంజావూరులో జరిగిన రథోత్సవంలో ఘోర ప్రమాదం జరిగింది ఓ ఆలయానికి చెందిన రథోత్సవంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు రథంపై పడటంతో పదకొండు మంది మరణించారు తంజావూర్ జిల్లా కలిమేడులోని నూట యాభై ఏళ్ల చరిత్ర కలిగిన అప్పర్స్వామి మఠం ప్రతి ఏడాది మూడు రోజుల పాటు అప్పర్ సత్య జాతరని నిర్వహిస్తుంది తంజావూర్ బోదలూరు రహదారిపై రథం వెళ్తుండగా తెల్లవారుజాము సుమారు మూడు గంటల సమయంలో రథం పైభాగంలో ఇరవై అడుగుల ఎత్తులో అలంకరించిన రంగురంగుల లైట్లకు హైటెన్షన్ విద్యుత్ వేర్లు తగలడంతో రథాన్ని లాగుతున్న భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది పది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు ఈ ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రెండు లక్షలు గాయపడిన కుటుంబాలకు యాభై వేలు సహాయంగా ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తంజావూరు వెళ్లి మృతుల కుటుంబాలను క్షతగాత్రులను పరామర్శించారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు డిఎంకే తరఫున తల రెండు లక్షలు సహాయంగా అందజేశారు ఆఫ్ఘాన్లో పారని పాక్ పాచికలు దాదాపు ఏడాది క్రితం ఆఫ్ఘన్ పౌర ప్రభుత్వాన్ని తాలిబన్లు మట్టుబెట్టి పాలనా పగ్గాలు చేపట్టారు ఆ సమయంలో ప్రపంచమంతా తాలిబన్ల దాష్టీకాలపై భయాందోళనలు వ్యక్తం చేస్తే పాక్ మాత్రం సంబరాలు చేసుకుంది గిర్రున ఏడాది తిరగక ముందే పాక్ సంతోషం ఆవరేయింది తాము చెప్పినట్లు ఆడే ప్రభుత్వం ఆఫ్ఘన్లో ఉంటుందని ఆశించిన పాకిస్తాన్కు అసనిపాతం కలిగింది ఇప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ బానిస సంఖ్యలు తెంచుకుంటోంది అని తాలిబన్ల తిరుగుబాటు సమయంలో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతోషంతో వ్యాఖ్యానించారు ఆయన మంత్రుల్లో ఒకరైతే ఆగస్టు పదిహేనుకు భారత్కు తగిన బహుమతి లభిస్తోందని ఎద్దేవా చేశారు ఓడలు బండ్లుగా మారిన చందానా ప్రస్తుతం పాక్లో ఇమ్రాన్ లేరు పాక్తో తాలిబన్లకు సయోధ్య లేదు పైగా ఇండియాతో తాలిబన్లు సమతుల్య సంబంధాలనే పాటిస్తున్నారు కాగా పాక్ ఆఫ్ఘన్ల మధ్య నేడు సరిహద్దు వివాదం తీవ్ర రూపం దాల్చింది సూర్యాపేట జిల్లాలో డివైడర్ ను ఢీకొట్టిన కారు కారు డ్రైవర్ నిద్రమత్తు దంపతులను బలిగొంది వారి ఇద్దరి పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేసింది జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా చిమ్వెల మండల పరిధిలో బుధవారం తెల్లవారుజామున డివైడర్ను కారు ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన పెద్దగమ్మల హేమంబర్ధర్ రజితా దంపతులు పదేళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు వారికి కుమార్తె భవాజ్ఞ కుమారుడు పల్వీత్ ఉన్నారు హేమంబర్జర్ కుటుంబ సభ్యులు ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్ కు వచ్చారు అక్కడ బంధువుల ఇంట్లో ఒకరోజు ఉండి ఇరవై ఆరున రాత్రి పది గంటల సమయంలో తమ గ్రామానికి చెందిన తిరుపతిరావు కారు కిరాయికి మాట్లాడుకుని రెడ్డిగూడెం బయలుదేరారు సూర్యాపేట జిల్లా చిమ్వెల మండలం జి తిరుమలగిరి గ్రామ శివారులో విజయవాడ హైదరాబాద్ రహదారిపై కారు కల్వట్ను ఢీకొట్టడంతో హేమంబర్ధర్ అక్కడికక్కడే మృతి చెందగా రజిత సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు వారి పిల్లలు భవాజ్ఞ పల్విత్ డ్రైవర్ తిరుమలరావు తీవ్రంగా గాయపడ్డారు వారు విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కారు డ్రైవర్ నిద్రమత్తుతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత అవసరం కంప్యూటర్లు ప్రాథమికంగా కృత్రిమ మేధస్సు ద్వారా మానవ మేధస్సు ప్రక్రియలను అనుకరిస్తాయి నిపుణుల వ్యవస్థలు సహజ భాషా ప్రాసెసింగ్ స్పీచ్ రికగ్నిషన్ అండ్ మిషన్ విజన్ వంటి ఏఐ నిర్దిష్ట ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి ఒక పనికి సంబంధించి మానవులు ప్రదర్శించే సామర్థ్యాలను మరింత ప్రతిభావంతంగా సమర్థవంతంగా ప్రదర్శిస్తుంది ఏఐ సాంకేతికత వేగవంతమైన పునరావృత ప్రాసెసింగ్ మరియు అధునాతన ఆల్గర్థ్యంలతో డేటాలోని భారీ వాల్యూమ్లను ఏకీకృతం చేయడం ద్వారా ఏఐ పనిచేస్తుంది ఇది డేటాలోని నమూనాలు లేదా లక్షణాల నుంచి స్వయంచాలకంగా తెలుసుకోవడానికి ప్రోగ్రాంను అనుమతిస్తుంది ఏఐ అనేది అనేక ఆలోచనలు పద్ధతులు అనేక ప్రధాన ఉపక్షేత్రాలు మరియు సాంకేతికతను కలిగి ఉన్న పరిశోధనా రంగం ఏఐలోని నాలెడ్జ్ రిప్రజెంటేషన్ జ్ఞానం ప్రాతినిధ్యాన్ని గురించి వివరిస్తుంది ఇది ఒక ఏజెంట్ కోసం తెలివైన మానవ ప్రవర్తనను అనుకరించడం ఏఏ నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ప్రాథమిక లక్ష్యాలలో ఒకటి పెద్ద మొత్తంలో వచ్చే డేటా వేగంగా వివిధ స్థాయిలలో మూల్యాంకనం చేయడానికి అధునాతన ఆల్గర్దింలను సృష్టించి ఆసక్తికరమైన మార్గాలలో వీటిని జత చేయడం జరుగుతుంది అసాధారణంగా జరిగే సంఘటనలను కనుగొనడం అంచనా వేయడం సంక్లిష్టమైన పరిస్థితులను అర్థం చేసుకోవడంతో పాటు ప్రత్యేక వ్యవస్థను అభివృద్ధి చేయడం కోసం ఈ ఆధునిక సాంకేతికత కీలకంగా వ్యవహరిస్తోంది సన్రైజర్స్కు షాక్ రషీద్ ఖాన్ గత సీజన్ దాకా సన్రైజర్స్ తూర్పు ముక్క ఎన్నో మ్యాచ్లను తన స్పిన్తో గెలిపించాడు ఈసారి గుజరాత్ స్పిన్నర్ అయిన రషీద్ మాజీ జట్టుపై తన ఐపీఎల్ కెరీర్లోనే చెత్త బౌలింగ్ ప్రదర్శన నమోదు చేశాడు అయితే బంతితో చేయలేని మాయను రషీద్ బ్యాట్తో చూపించి లెక్క సరిచేశాడు ఓటమికి దగ్గరైన టైటాన్స్ను ఒక్క ఓవర్తో గెలిపించాడు ఆరు బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేయాల్సి ఉండగా క్రీజులో తెవాటియా రషీద్ నిలిచారు గుజరాత్ గెలుపు ఆశలు అడిగంటిన దశలో జాన్సన్ ఆఖరి ఓవర్ వేయగా తెవాటియా మొదటి బంతిని సిక్స్ కొట్టాడు రెండో బంతికి సింగిల్ వచ్చింది ఇక రషీద్ వరుసగా ఆరు సున్నా ఆరు ఆరుతో మ్యాచ్ను గెలిపించాడు ఆఖరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా సిక్సర్ కొట్టడంతో గుజరాత్ శిబిరంలో ఆనందానికి అవధులు లేవు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో టైటాన్స్ ఐదు వికెట్లతో సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్ ఇచ్చింది హైదరాబాద్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట తొంభై ఐదు పరుగులు చేసింది అభిషేక్ శర్మ నలభై రెండు బంతుల్లో అరవై ఐదు మార్క్రామ్ నలభై బంతుల్లో యాభై ఆరు రాణించారు తరువాత గుజరాత్ టైటాన్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట తొంభై తొమ్మిది పరుగులు చేసి గెలిచింది తెవాటియా ఇరవై ఒక్క బంతుల్లో నలభై నాటౌట్ కీలక పాత్ర పోషించారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఉమ్రాన్ మలిక్ ఐదు వికెట్లతో చెలరేగిన జట్టుకు ఓటమి తప్పలేదు వేసవిలో కూరగాయల రసాలతో ఆరోగ్యం ఎండల నుంచి ఉపశమనానికి పండ్ల రసాలే కాదు కూరగాయల రసాలు ఉపకరిస్తాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి క్యారెట్ జ్యూస్ రెండు మూడు క్యారెట్లు అల్లం ముక్కను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి వీటిని మిక్సీలో వేసి కాసిని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి పెద్ద జాలితో రసాన్ని గ్లాసులోకి వడబోయాలి దీంట్లో చక్కెర కలిపి ఒకటి రెండు పుదీనా ఆకులు వేసుకుని తాగితే చాలా రుచికరంగా ఉంటుంది గుమ్మడికాయతో గుమ్మడికాయను శుభ్రంగా కడిగి పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి చిన్న మిక్సీలో దాల్చిన చెక్క లవంగాలు పోక చెక్క చక్కెర కొత్తి మోతాదులో వేసుకుని పొడి చేసి గుమ్మడికాయ రసంలో కలపాలి గ్లాసులో పోసి ఐస్ ముక్కలు వేసుకుని తాగితే ఆహా అంటారు ఇక సొరకాయతో నీరు ఎక్కువగా ఉండే సొరకాయని వేసవిలో తింటే చాలా మంచిది సొరకాయను శుభ్రంగా కడిగి పొట్టు విత్తనాలను తీసివేసి సగం ముక్కను తీసుకోవాలి పుదీనా తులసి ఆకులను కడిగి పెట్టుకోవాలి అన్నిటినీ మిక్సీ జార్లో వేసి తగినంత రాళ్ల ఉప్పు మిరియాల పొడి వేసి గ్రైండ్ చేయాలి గ్లాసులోకి తీసుకొని ఐసు ముక్కలతో కలిపి తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం పోలాండ్ బల్గేరియాకు రష్యా గ్యాస్ నిలిపివేత నాటో సభ్యదేశాలైన పోలాండ్ బల్గేరియాకు సహజ వాయు సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా బుధవారం ప్రకటించింది నేడు విశాఖ అనకాపల్లి జిల్లాల్లో సీఎం పర్యటన ఒకటి పాయింట్ రెండు మూడు లక్షల మందికి ఇళ్ల పట్టాలు పైడివాడ అగ్రహారాల్లో పైలాన్ ఎంఐజీ ప్రాజెక్ట్ ప్రారంభం ఎరువులపై భారీ రాయితీ ఖరీఫ్ సీజన్లో అరవై వేల కోట్ల సబ్సిడీ డిఏపి బస్తాపై సబ్సిడీ పదహారు వందల యాభై నుంచి రెండు వేల ఐదు వందల ఒకటికి పెంపు స్వనిధి పథకం రెండు వేల ఇరవై నాలుగు ఆఖరు వరకు కొనసాగింపు మే రెండు నుంచి మోదీ విదేశీ పర్యటన జర్మనీ డెన్మార్క్ ఫ్రాన్స్ వెళ్లనున్న ప్రధాని ఆసియా బ్యాడ్మింటన్ ప్రీ క్వార్టర్స్ సింధు సైనా శ్రీకాంత్ కూడా సీకే నాయుడు ట్రోఫీ విజేత ముంబై బీసీసీఐ దేశవాలి అండర్ ఇరవై ఐదు టోర్నీని ముంబై సొంతం చేసుకుంది బుధవారం ముగిసిన ఫైనల్ మ్యాచ్లో ముంబై డెబ్బై ఐదు పరుగుల తేడాతో విదర్భపై విజయం సాధించింది నేడు ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభం మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర లోకల్లో కలుద్దాం వార్తా పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ अवेलेबल ऑन Google Play Store అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్స్